Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Peddareddy Anuhya Niranayam Tadipatrilo JC Family ki check. Anantapuram Jilla Rajakeeyalu Rasakandayanga Marutunnayi. Ummadi Anantapuram Jillapai Tana Pattu Marinta Penchukodaniki Adhikara YSR Congress Party వ్యూహాత్మకంగా పావులు గదుపుతోంది. ప్రతిపక్ష తెలుగుదేశం వేస్తోన్న ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది. ఈ రెండు పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు తమ భవిష్యత్ ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నందున ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టారు. 2019 ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ దాదాపుగా క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో ఉమ్మడి అనంతపురం కూడా ఒకటి. జిల్లాలో మొత్తం 13 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 11 చోట్ల వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరింది. ఉన్న రెండు లోక్సభ స్థానాలు కూడా వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. అనంతపురం నుంచి తలారి రంగయ్య, హిందూపురం నుంచి గోరంట్ల మాధవ్ ఘన విజయం సాధించారు. టీడీపీకి దక్కింది రెండే. ఉరవకొండ నుంచి పయ్యవల కేశవ్, హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ గెలిచారు. ఈ రెండు జిల్లాల్లో కూడా పసుపు జెండా ఎగరడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు చంద్రబాబు. ఇందులో భాగంగా వ్యూహాత్మకంగా నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఉరవకొండ శాసనసభ్యుడు పయ్యవల కేశవ్కు పార్టీలో కీలక బాధ్యతలను అప్పగిస్తున్నారు. జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి అదే స్థాయిలో ప్రాధాన్యత దక్కుతోంది. 2019 ఎన్నికలలో పోటీ చేసిన జేసీ బ్రదర్స్ వారసులు పవన్ కుమార్ రెడ్డి, అస్మిత్ రెడ్డి ఓటమి పాలయ్యారు. మున్సిపల్ ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ ఎదురుగాలి వీచింది. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం స్థానిక సంస్థల ఎన్నికలలో బలంగా వీచినప్పటికీ తాడిపత్రిలో మాత్రం చుక్కెదురైంది. తాడిపత్రి మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ సొంతం చేసుకుంది. రాష్ట్రంలో 75 మున్సిపాలిటీల్లో టీడీపీకి దక్కిన ఒకే ఒక్క మున్సిపాలిటీ ఇదొక్కటే. జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్గా కొనసాగుతున్నారు. ఇక్కడ టీడీపీ తన పట్టును నిలుపుకున్నట్లయింది. దానిని మరింత బలోపేతం చేసుకుంటోంది కూడా. ఈ పరిణామాల మధ్య వైసీపీ శాసనసభ్యుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గంలో తన బలాన్ని నిరూపించుకోవడానికి పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 26వ తేదీన ఈ పాదయాత్ర మొదలు కానుంది. నిరాటంకంగా 15 రోజుల పాటు కొనసాగించనున్నారు. కొద్దిగా విరామం అనంతరం మళ్లీ దానిని పునరుద్ధరించనున్నారు. ఈ దిశగా ఇప్పటికే ఆయన రూట్ మ్యాప్ను కూడా సిద్ధం చేసుకున్నారు. విశ్రాంతి తీసుకోవడానికి క్యార్వాన్ కూడా రెడీ అయింది. నియోజకవర్గం పరిధిలోని పెద్ద వడుగూరు మండలం కాసేపల్లి నుంచి పెద్దారెడ్డి పాదయాత్రను ప్రారంభిస్తారు. ఆ రోజంతా కాసేపల్లిలో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. స్థానిక సమస్యలపై ఫిర్యాదులను స్వీకరిస్తారు. అప్పటికప్పుడే వాటిని పరిష్కరించేలా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేస్తారు. రాత్రి క్యార్వాన్లో విశ్రాంతి తీసుకుంటారు. ఈ మండలం పరిధిలోని గ్రామాల్లో 15 రోజుల్లో కాలినడకన పర్యటిస్తారు. పెద్ద వడుగూరు మండలంలో పాదయాత్ర ముగిసిన తరువాత 10 రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటారు ఆయన. అనంతరం రెండో విడతలో యాడికి మండలం నుంచి మలి విడత పాదయాత్ర చేపడతారు. తాడిపత్రి మున్సిపాలిటీ, పెద్ద వడుగూరు, పెదపప్పూరు, యాడికి మండలాల్లోని ప్రతి మారుమూల గ్రామాన్ని కూడా పలకరించేలా ఆయన పాదయాత్రకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొంటున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు.